దీక్ష ఎంతకాలం కాలం కడతారు? మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 24 గంటలు విద్యుత్ మీదల వీళ్ళు డంబాచార ప్రకటనలు చేస్తుంటే సబ్స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసుకొచ్చి ముందల పెడితే అక్కడ ఉన్న లైన్మెన్ క్లియర్గా చెప్పాడు 8 నుంచి 10 గంటలు ఇస్తున్నాం, కొన్నిసార్లు 12 గంటలు ఇచ్చినాం సార్, ఈ మధ్యకాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. వారు ఎప్పుడైతే సబ్స్టేషన్లకి వెళ్ళి లాగ్ బుక్లు తీయడం మొదలు పెట్టినరో అన్ని సబ్స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు నీ లాగ్ బుక్ తీయంగానే అది మాయం చేసిరు. ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిల పక్షాన్ని నేద్దాం, సబ్స్టేషన్ల వారిగా లాగ్ బుక్లు గతంలో ఉన్నాయి, మాయం చేసినా ఎక్కడున్నో బయటికి తీద్దాం. వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు 3 ఫేజ్ ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా 24 గంటలు ఇచ్చినాము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసిండ్రు అధ్యక్ష. దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు, అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏద్దాం. ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి, మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి, వాస్తవాలు చేద్దాం. నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చి ఉంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, వాళ్ళకు వేళ ఇచ్చుంటే ఇచ్చిందనే చెప్తాము. ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా, వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు, మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు, మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు, అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిరు, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి, మేము సిద్ధంగా ఉన్నాను. ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిండు కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగదీశ్వరరెడ్డి గారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష, తప్పకుండా వారు అన్న వాటి అన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసిండ్రో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన, దీంతోపాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది, అది మీరు చేయగలుగుతారా ప్రజాకోట్లో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. ఇక వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా జగదీశ్వరరెడ్డి గారు అధ్యక్ష. సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు. మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే 2023-24లో 19.22 గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా, మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో ఇది నేను దీంట్లో ఉన్న చూపించి మరీ చెప్పిన అధ్యక్ష. సార్, ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి, మరి ఈ శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు, అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇక ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో కేటీపీపీలో 800 మెగావాట్లు 48 నెలల్లో పూర్తి చేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చిండ్రు, 100% అది మేమే అధ్యక్ష, అది పూర్తి చేసింది కూడా మేమే ప్రారంభం చేసినాం, 0 డేట్ మాదే, కమిషన్ డేట్ మాదే అధ్యక్ష, అది కూడా మేమే పూర్తి చేసినాం. భారతదేశంలో అది ఒక రికార్డ్ ఆ రోజుకి. అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బీహెచ్ఎల్ ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష, మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష. బీహెచ్ఎల్ మాకు రాసిన లేఖ అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష, టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష. అది వారి దగ్గర ఉంది, ప్రభుత్వం వారి దగ్గర ఉంది, అధికారులు వారి దగ్గర ఉన్నారు, అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ను కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష. ఏంటిది ఇది అనంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తి కాగలిగిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష.
దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు